పరిహారం అందించాలంటూ బుడమేరు వరద బాధితులు సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ను ముట్టడించారు. వరద ముంచి నెల గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కలు పక్కాగా ఉన్నా ఆచరణలో మాత్రం బాధితులకు న్యాయం జరగడం లేదని సిపిఎం నేతలు ఆరోపించారు. వందల కోట్లు విరాళాలు వచ్చాయని, కేంద్రం కూడా నిధులు విడుదల చేసినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఒక్కో ఇంట్లో లక్షల్లో నష్టం వాటిల్లిందని, సాయాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. వరద బాధితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా నష్టపరిహారాన్ని 50,000కి పెంచాలంటూ వరద బాధితులంతా కూడా ఎన్టీఆర్ కలెక్టరేట్ని ముట్టడించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం ఆధ్వర్యంలో వరద బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వరద బాధితులకు నష్టపరిహారం పెంచాలి, బాధితులందరికీ తక్షణమే నష్టపరిహారం అందించాలంటే వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 92% మంది అకౌంట్లలో నష్టపరిహారం వేసామంటూ అధికారికంగా ప్రకటించారు. ఇది వాస్తవం కాదు, నిజంగా అందరికీ ఇచ్చి ఉంటే ఇప్పటికీ సుమారుగా 38,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు, ఇంకా 1,000 మంది దరఖాస్తులు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. 2,67,000 కుటుంబాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ వాళ్ళ లెక్క ప్రకారం 100,000 కుటుంబాలకి డబ్బులు వేసామన్నారు. ఆ 100,000 కుటుంబాలు కూడా బ్యాంకులో డబ్బులు రాలా అకౌంట్లు పెడుతూ తిప్పుతున్నారు. ఇది నిజం కాదు. కాబట్టి ఇప్పుడైనా సరే గమనించి నిండా ముంచేశారు. ఎలాగో మునిగిన వాళ్ళకైనా కనీసం న్యాయం చేసి వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అందజేయమని అడుగుతూ ఉన్నారు. ఇవాళ 3,000 వచ్చిన వాడికి 25,000 రాలా, 25,000 రావాల్సిన వాడికి 10,000 ఉంది. అసలు 25,000 లేదు, 3,000 లేదు, లేనివాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఈ గోడు? ఇవాళ కాదు, 35 రోజులు గడుస్తూ ఉంది. 35 రోజులైనా రియల్ టైం గవర్నెన్స్ అన్నారు. ఏంటిది రియల్ టైం అంటే? ఇదేనా? గత్యంతరం లేక రోడ్డు ఎక్కారు. ఇప్పటికైనా న్యాయం చేయండి. ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు సమాధానం చెప్పండి. మీరు బ్యాంకుల్లో కనుక పడకపోతే పెన్షన్ ఇచ్చినట్టుగానే ఇంటింటికి ఇవ్వండి. అందుకే ఈ రోజున వరద బాధితులందరూ కూడా రోడ్డు ఎక్కారు. ప్రభుత్వం ఉదారంగా ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఫేక్ అప్లికేషన్స్ మాకు వస్తున్నాయంటూ అధికారులు చెప్తున్నారు. మీరు మొన్న కలెక్టర్ కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని మీకు చెప్పిన పరిస్థితి. దరఖాస్తులు ఇవాళ వాళ్ళకి డబ్బులు పడితే ఇక్కడికి వచ్చి తిరగాల్సిన సరదా ఏమీ లేదు. జనాన్ని దొంగల్లాగా చూడబాకండి. మేము న్యాయం కోసం రోడ్డు ఎక్కాం. ఇది వాళ్ళ రాజకీయ పోరాటం కాదు, పార్టీలను తిట్టుకోవటానికి పెట్టే పోరాటం కాదు. వరద బాధితులకి అందరికీ న్యాయం జరగాలి. అప్పటి వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది, వారికి అండగా నిలబెడతామని తెలియజేస్తున్నాం. ఏది ఇంకా పేపర్లు అక్కడే ఉండి ఇక్కడే ఉన్న అంటున్నారు, తీసుకోవట్లేదు. 4 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇక్కడికి వెళ్తే సచివాలయానికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటున్నారు. మేము అద్దెలు కొన్నాళ్ళు, మాకేం చెప్పలే వాలంటీర్లు. సచివాలయానికి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి అన్నారు, వచ్చాము. ఇప్పుడు లేదు, అయిపోయింది, వెళ్ళిపండి అంటున్నారు. ఆటో ఛార్జీలు 100 రూపాయలు పెట్టుకుని అంత తిండి లేవు, ఏమి లేదు. వ్యాపారం అరటిపల్ల వ్యాపారం నాది 5,000 నష్టము. బండి అన్ని మునిగిపోయినాయి. ఎవరు అనుకోని 100 కొన్నా ఇస్తారు, వెళ్ళండి అంటే వస్తే ఇప్పుడు లేదు అనేస్తున్నారు. కుటుంబానికి ఇస్తానమని చెప్తున్నారు, ఇచ్చేదేమి లేదు. ప్రతి కుటుంబానికి ఇచ్చామని చెప్తున్నారు, ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇస్తామంటున్నారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వట్లేదు. చెప్పడం వరకే మిగిలింది. మేము నిజంగా వస్తాయి అనుకుంటున్నాం, కానీ రావట్లేదు. నష్టపరిహారం అందే వరకు కూడా వెనక తగ్గేది లేదు అంటూ ఇటు వరద బాధితులతో పాటు వామపక్ష నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.